జీవో నెంబర్ 3 రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల నర్స డిమాండ్ చేశారు. పాడేరు గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల నర్స మాట్లాడుతూ, జీవో నెంబర్ 3 రిజర్వేషన్ ను సుప్రీంకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేయడంతో 100% ఉద్యోగ రిజర్వేషన్ ఆదివాసీలకు అందని ద్రాక్షగా మారిందని అన్నారు. 50% రిజర్వేషన్ చెల్లదని సుప్రీంకోర్టు వెలువడిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. షెడ్యూల్డ్ ఏరియాలో ఆదివాసీలకు 100% ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ కేటాయిస్తూ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా జీవో నెంబర్ 3 రిజర్వేషన్ కు చట్టబద్దత వస్తుందని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జీవో నెంబర్ 3ను రద్దు చేసిందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వాల కన్నా కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరం ఉందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో షెడ్యూల్డ్ ఏరియాలో 100% రిజర్వేషన్ స్థానిక గిరిజనులు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తున్న పార్లమెంట్ సమావేశంలో జిఓఎంఎస్ నంబర్ 3 రిజర్వేషన్, గిరిజన రిజర్వేషన్ పట్ల పార్లమెంట్లో సమగ్రంగా చర్చించి గిరిజన హక్కుల్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వానికి గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.